అండ్ యా శేఖర్ ఇప్పుడే మెసేజ్ వచ్చింది, వచ్చింది అదిరిపోయింది సార్ పాట అదిరిపోయింది మామూలు, అంటే మీ అందరం బిలీవ్ చేసిందే, ఇది అందరి డ్రీమ్, ఇలాంటి పాట చిరంజీవి గారి సినిమాలో ఉండాలి. చిరంజీవి గారి అంటే ఆయనతో ఒక డ్యాన్స్ నెంబర్ తీసేయచ్చు, ఒక డ్యూయట్ పెట్టచ్చు, కానీ ఆయన కూడా ఈ సినిమాలో సుశాంత్ కీర్తి తమన్నా అందరం కలిసి చేసే సాంగ్ లాగా ఇది చాలా బాగుంటుందని డిజైన్ చేసిన సాంగ్. సో అది ఈ రోజున డెఫినెట్గా ఒక సెలబ్రేషన్ సాంగ్ అయింది. అండ్ సుశాంత్ ఎప్పుడు ఆయనే చెప్తాడు, చిన్నప్పుడు ఎప్పుడు అన్నయ్య స్టెప్స్ ఆయనకే వేసి చూపించేవాళ్ళంట, ఇప్పుడు ఆయనతో స్టెప్ వేసి ఇలాంటి ఒక మంచి సాంగ్లో తను కూడా పాట అవటం, నేను అడగంగానే ఈ సినిమా చేసి మంచి క్యూట్ లవర్ క్యారెక్టరు ఈ సినిమాలో సుశాంత్ ఈజ్ ఎసెట్ టు దిస్ ఫిల్మ్ యాజ్ వెల్. కీర్తి లవర్గా. సో ఆల్ గుడ్ సోల్స్. అండ్ మా శేఖర్ మాస్టర్ అంటే అన్నయ్య గారు చేయని డ్యాన్స్ లేదు కానీ ఈ సినిమా ఈ పాటను ఎస్పెషల్లీ ఈ పాటని బ్యాలెన్స్ చేయడానికి చాలా కావాలి, అవన్నీ ఎక్స్ట్రాడినరీగా దాన్ని కంపోజ్ చేసి కొరియోగ్రాఫ్ చేసి మా డిఓపి డడ్లీ అండ్ ఆయన లైటింగ్, మా ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆయన సెట్ అండ్ మా మాస్టర్ కొరియోగ్రఫీ, మా సాగర్ మ్యూజిక్, కాసర్ల శ్యామ్. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ డిస్కస్ చేసాం ఈ సాంగ్ గురించి. ఓకే, అందులో కనక గారి నర్సపల్లె అది ఆవిడ ట్యూన్, అది ఆవిడ పర్మిషన్ తీసుకుని ఆవిడికి చెప్పి అది వాడదాము ఈ దీనిలో అనే ఐడియా కూడా శ్యామ్ది నాది. సో మంగ్లీతో ఈ పాట పాడిద్దాం, ఎందుకంటే ఈ సినిమాలో ఒక తెలంగాణ కల్చర్ ఉంటుంది, హైదరాబాద్ స్లాంగ్ ఉంటుంది సినిమాలో, అది సాంగ్లో కూడా రావాలి అనుకున్న ఐడియా. సో దాన్ని సపోర్ట్ చేసిన మా మణిగారు, ఆయన సూపర్వైజ్ చేసి బాగుందిరా అంటేనే ముందుకెళ్ళగలం, ఆయనతో బాగుంది అనిపించుకోవటం, బాస్తో బాగుంది అనిపించుకోవడం చాలా కష్టం, ఇద్దరు బాసులు. సో వెరీ హ్యాపీ, రియాక్షన్స్ వస్తున్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది సాంగ్ అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడే మా మెగా ఫ్యాన్స్ చెప్పినట్టే చాలామంది వేరే ఫ్యాన్స్ కూడా మెసేజ్లు వచ్చాయి, చూస్తూ ఉన్నాను. టీజర్ రిలీజ్ అయినప్పుడు నాకు మా సాగర్కి కూడా చెప్పలేదు ఇంకా, అంటే వర్క్ టెన్షన్లో కొన్ని మర్చిపోతూ ఉంటాం. మహేష్ బాబు గారు కాల్ చేసి టీజర్ అదిరిపోయింది, సాగర్ సౌండింగ్ సూపర్బ్ అని చెప్పారు. సో అలా హీరోలు పెద్ద హీరోలు దృష్టి పడేలాంటి మ్యూజిక్ ఈ సినిమాలో ఉంది. పెద్ద హీరో అంటే మెగాస్టార్కి ఒక మ్యూజిక్ సౌండ్ క్రియేట్ చేసినాడు, ఇందులో నెక్స్ట్ రాబోయే ఒక డ్యూయట్ అవ్వచ్చు, నెక్స్ట్ చిరంజీవి గారు చెయ్యింది ఏదన్నా ఒక వెరైటీగా కుక్ స్టూడియో కైండ్ ఆఫ్ సాంగ్ చేయాలనే తన ఆలోచనతో చేసిన సాంగ్ అవ్వచ్చు. వీటన్నిటి మించి నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రిలీజ్ చేయబోయే రేజ్ ఆఫ్ బోలా ఒక ర్యాప్ సాంగ్ అవ్వచ్చు, దట్స్ గోయింగ్ టు క్రియేట్ డెఫినెట్లీ మ్యాజిక్. ఇది కాకుండా స్ట్రీక్ ఆఫ్ శంకర్ అని ఆల్రెడీ రిలీజ్ చేసాం. సో ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో రెడీగా ఉన్నాడు సాగర్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, అవన్నీ షూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ నుంచి ఈ వీక్ నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా మొత్తం బోళా శంకర్ పండగ అప్ టు 11th. బోళా మేనియా ఇంక ఇదంతా కూడా వండర్ఫుల్ వండర్ఫుల్ సార్.